సినిమా అంటేనే అందరికీ ఓ ఎంటర్టైన్మెంట్. మరి అలాంటి ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. అంతేందుకు, విషయాలు ఎలాంటివైనా కావచ్చు, అవి బాధను కలిగించేవైనా, సంతోషాన్ని కలిగించేవైనా, సంచలనాన్ని సృష్టించేవైనా, అవన్నీ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు నేను మాట్లాడుకోబోయేది అలాంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ విషయాన్ని గురించి. ఇక అదేదో కాదండి, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా రాణించి మరోపక్క తన గాత్రంతో మనందరినీ ఆకట్టుకున్న ప్రముఖ సినీ సెలబ్రిటీ ఇక లేడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ షాక్కి గురి చేసింది. ఆ విషయానికి వస్తే 2021వ సంవత్సరంలో చెప్పుకోదగ్గవి ఏంటయ్యా అంటే, ఇండస్ట్రీకి సంబంధించిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోవడమే. 2021వ సంవత్సరం సినిమా రంగానికి ఎంతో చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరి వెళ్తూ వెళ్తూ ఇంకొక విషాదకరమైన సంఘటనని మూట కొట్టుకుంది. మరి అదేంటయా అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఆ నటుడు ఎవరో కాదండి, మన్నికా వినాయకం గారు. ఈయన తమిళనాడులోని మదురైకి చెందినవారు. సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ముఖ్యంగా తండ్రి పాత్రలకి పెట్టింది పేరుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ పక్క నటుడిగా రాణిస్తూనే మరోపక్క ఈయనలో ఉన్న గొప్ప టాలెంట్ సింగర్. దాదాపు 800కు పైగా సినిమాలలో పాటలు పాడారు. తెలుగు తమిళ భాషల్లో సింగర్గా రాణించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. అలాంటి ఈ సీనియర్ వ్యక్తి ఇక లేడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ షాక్కి గురి చేస్తుంది. మణికా వినాయకం గారు తెలుగులో పలు సినిమాల్లో నటించడం జరిగింది. ముఖ్యంగా తండ్రి పాత్రలో దొంగ దొంగది, బోసు మరియు రన్ వంటి సినిమాలలో నటించాడు. తమిళ్లో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ చేయబడ్డ ఎన్నో సినిమాల ద్వారా ఇతడు మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు అని చెప్పుకోవాలి. తమిళ్లో దాదాపు 20కి పైగా సినిమాలలో నటించారు. స్టార్ హీరోస్ అయిన సూర్య, కార్తి, విజయకాంత్, ధనుష్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించి అలరించారు. అలాంటి మన్నిగా వినయగన్ గారు గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. 73 ఏళ్ల వయసున్న వినాయకన్ గారు గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఆయన గుండెపోటు కారణంగా చెన్నైలోని ఇంట్లో తుదిశ్వాస విడవడం జరిగింది. ఇక ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తెలియజేశారు. ఇక ఈయన మన తెలుగులో సింగర్గా మెగాస్టార్ చిరంజీవి గారు నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శంకర్ దాదా MBBS సినిమాలోని పట్టుపట్టు చెయ్యే పట్టు పాట పాడింది ఈయనే. ఆ విధంగా ఇతడు సింగర్గా మరియు నటుడిగా మన తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. ఇకపోతే ఈయన లేరు అన్న విషయం తమిళ సినీ ప్రేక్షకులని మరియు సినీ సెలబ్రిటీస్ని మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షాక్కి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే ఎందరో సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాద వార్తలు వింటూ అతలాకుతలమైపోతున్న మన సినిమా రంగానికి ఇయర్ ఎండింగ్లో ఇంకొక విషాదకరమైన సంఘటన. మరి ఈ బాధాకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకునే మనోనిబ్బరాన్ని, ఈ ప్రముఖ నటుడి ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.